హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రైవేట్ ఆస్తి కాదు తెలంగాణ సొత్తు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి దానిపైన హక్కు ఉందని ఆ సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఆర్షనపల్లి జగన్మోహన్ రావు అన్నారు. జూబ్లీ హిల్స్ లోని ఒక హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సిఏ ప్యానెల్ తరపున పోటీ చేస్తున్న జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఈ నెల 20న జరగనున్న హెచ్సిఏ ఎన్నికల్లో తమ ప్యానెల్ 120+ ఓట్లతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నేను తెలంగాణ బిడ్డని ఉద్యమకారుడిని అని నేను బయట వ్యక్తి కాదని స్వతహాగా నేను క్రికెట్ ప్రేమికుడినని తెలిపారు. 2017లో నిర్వహించిన తెలంగాణ T20 లీగ్ లో పాల్గొన్న మెదక్ మేవరిక్స్ జట్టుకు నేను యజమాని అని అన్నారు. ఆ జట్టు తరపున ఆడేందుకు ఎందరో యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ లో ఏ విధంగా హ్యాండ్బాల్ అంతర్జాతీయ టోర్నీలు నిర్వహించామో అదే విధంగా క్రికెట్ కు కూడా గత వైభవం తీసుకొచ్చి రాష్ట్రాన్ని క్రికెట్ హబ్ గా మారుస్తానని అన్నారు. ఈ సమావేశంలో యునైటెడ్ మెంబర్ ఆఫ్ హెచ్సిఏ ప్యానెల్ సభ్యులు శ్రీధర్, హరినారాయణ రావు, శ్రీనివాసరావు, నోయల్ డేవిడ్, అన్సార్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కింద పిలువబడుతుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ ప్రజల సొత్తు, ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ఖచ్చితంగా ప్రతి తెలంగాణ పౌరుడు ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఫలాలను అందుకునే విధంగా రూరల్కి, తెలంగాణ రూరల్కి తీసుకెళ్తాం. ఖచ్చితంగా రూరల్ టాలెంట్ని డెవలప్ చేసుకుంటూ తెలంగాణ నుంచి ఆనుమత్యాలైన ఊళ్ళల్లో నుంచి ఆనుమత్యాలైన పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి గ్లౌస్ లేని బ్యాట్లు ప్యాడ్లు ఏమీ లేకుండా ఆడే పిల్లల్ని మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మంచి గ్రౌండ్లలో తీసుకొచ్చి వాళ్ళని ఖచ్చితంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో రంజీ ట్రోఫీ నుంచి ఇండియాకి తీసుకెళ్లే వరకు తీసుకెళ్తాం. ఇంతకుముందు మీ అందరికీ కూడా తెలుసు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గ్లోరీ ఎంత బాగుండేదో. నేను చిన్నప్పుడు చూస్తున్నప్పుడు నాకు క్రికెట్ ఆడుతున్న రోజుల్లో 5-6 ప్లేయర్స్ ఇండియన్ టీంలో హైదరాబాద్ ప్లేయర్స్ ఉండేటువంటి 5-6 ప్లేయర్స్ ఇండియన్ టీంలో ఉండేవాళ్ళు. అది మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తాం. అంతేకాకుండా భారతదేశం మొత్తంలో కూడా నాకు బాగా గుర్తు చిన్నప్పటి నుంచి, నేను చూస్తున్నప్పటి నుంచి బాంబే క్రికెట్ అసోసియేషన్ తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆ గ్లోరీ ఉండేది. అది మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తాం. నేను హ్యాండ్బాల్లో ఉన్నప్పుడు ప్రామిస్ చేసి ఇచ్చాను, చెప్పాను హ్యాండ్బాల్ని హైదరాబాద్ తీసుకొచ్చి చూపిస్తా అని. హైదరాబాద్లో ఆఫీస్ హ్యాండ్బాల్ ఆఫీస్ పెట్టాను. హ్యాండ్బాల్ పుట్టింది హైదరాబాద్లో, మళ్ళీ హైదరాబాద్కు తీసుకొచ్చాను. నేను ఇప్పుడే అదే ప్రామిస్ చేస్తున్నాను. హ్యాండ్బాల్కి ఏదైతే గ్లోరీ తీసుకొచ్చానో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ కూడా అదే గ్లోరీ తీసుకొచ్చి చూపిస్తాను. ఖచ్చితంగా ఇది ఇద్దరు ముగ్గురు సొత్తు కాదు, చాలు పట్టించిన బూజు చాలు. మీ బూజు దులపడానికే వచ్చాం. మీరు మీకోసమే ఈ లోధా కమిటీ లాంటి కమిటీస్ వచ్చినాయి. 30-40 ఏళ్ళు ఇక్కడ ఏళ్తా అంటే నడవదు. ఇక్కడ 9 ఏళ్ళే మీకు ఏళ్ళమని ఆల్రెడీ లోధా కమిషన్ పెట్టింది. అయినా మీ పెపెట్లను పెట్టుకుని నడపాలని చూస్తే ఇంకా నడవదు. ఎవరికైనా చెప్తున్నా, యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లోధా కమిషన్ ఎన్ని సంవత్సరాలు వర్క్ చేసే కెపాసిటీ ఉందో అంతే చేయండి. ఆ తర్వాత ముసలిళ్ళు అయితే ఇంటికెళ్ళి కృష్ణారామ అనుకుంటూ పని చేసుకుంటూ కూర్చోండి. పిచ్చి పిచ్చి వాగుడు వాగితే కర్రు కాల్చి వాత పెడదాం, గుర్తు పెట్టుకో. అయ్యా నేను బయట ఉన్నా, పాకిస్తాన్ నుంచి వచ్చినా, రాజస్థాన్ నుంచి వచ్చినా, గుజరాత్ నుంచి వచ్చినా, బిడ్డ తెలంగాణ బిడ్డ నేను. తెలంగాణ గడ్డ మీద పుట్టిన, ఉద్యమం కోసం కొట్లాడిన, ఈ ఉద్యమంలో పెరిగిన, ఉద్యమం పాలు తాగి పెరిగిన హెచ్సిఏని సెట్ చేయడానికి వస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఎవరిని వదిలేదు లేదు. తప్పులు చేస్తే క్షమించే అవకాశం లేనేలేదు ఇక్కడ. ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళందరికీ చెప్తున్నా, ఖచ్చితంగా మీరు ఇన్సైడర్లు, నేను అవుట్సైడర్ అంటున్నారు కదా, నేను అవుట్సైడర్నో ఇన్సైడర్నో ఎలక్షన్ కమిషన్ మీకు ఓటు ఇచ్చి అవతల పడేసి నాకు ఓటిచ్చింది హెచ్సిఏ ఎలక్షన్. సంపత్రావు గారు నన్ను పిలిచి నాకు ఓటిచ్చినారు. చూసుకోండి, నేను రిజిస్టర్డ్ క్లబ్లో, శ్రీచక్ర రిజిస్టర్డ్ క్లబ్లో 3 ఇయర్స్ ముందు నుంచి మెంబర్ని. మీరెవరైనా రిజిస్ట్రేషన్ ఆఫీస్లోకి వెళ్ళి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కొడితే నేను ఎప్పటి నుంచో మెంబర్ ఉన్నో దాంట్లో తెలుస్తుంది. అయ్యా మీకెవరికి రిజిస్ట్రేషన్ కూడా లేదు, నాకు రిజిస్ట్రేషన్ ఉంది. రిజిస్టర్ ఆఫీస్లో బాజాప్తుగా రిజిస్ట్రేషన్ చేసిన. అయ్యా మీ అందరికి కూడా తెలుసు, ఏదైనా ఒక అసోసియేషన్లో 9 మంది 10 మంది మెంబర్స్ ఉంటారు. ఇక్కడ నా ఫోటో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. ఈ 9 మంది 10 మంది ఫోటోలు ఉన్న వాళ్ళు మీ అసోసియేషన్లో, సపోజ్ శ్రీచక్ర క్లబ్ అని నాకుంటే అలా రాజేందర్ పేరే సెక్రటరీ ఎవరైతే ఉన్నారో రాయన ముందు కనిపిస్తారు. మిగతా 5 మెంబర్లు ఎవరు కనిపించరే. నేను కూడా అట్లా కనిపించలేదు, నేను వేరే ఇష్యూస్లో ఉండి బిజీగా ఉండి రాలేదు. నేను ట్రెజరర్గా ఈ అసోసియేషన్లో చాలా రోజుల నుంచి ఉన్నాను. నేను బయట వ్యక్తిని కాదు. మీ అందరు నేను బయట వ్యక్తిని, నాకు క్రికెట్ తెలియదు అంటున్నారు. అయ్యా మీరు పెద్దలందరూ 2017లో 2018లో చేసిన క్రికెట్ అసోసియేషన్లో మెదక్ మ్యావరిక్స్ టీమ్ ఓనర్ని నేను. మెదక్ మ్యావరిక్స్ టీమ్ ఓనర్కి కోచ్ అయిన నాకు. మెదక్ మ్యావరిక్స్ టీంలో
టీంలో నేను మెంబర్ని, టీంని జీరో నుంచి సెమీఫైనల్స్ ఫైనల్ దాకా తీసుకొచ్చి రన్నర్ అప్ తెచ్చుకున్నా నేను. ఈ టీం రన్నర్ అప్లో గెలిచిన టీం హెచ్సిఏ ముందు నేను నిల్చొని ఫోటో దిగిన ఫోటో చూడు, నేను కొత్తోని కాదు, హెచ్సిఏలో మెంబర్ని నేను. హెచ్సిఏ నీ సొత్తు కాదు, నలుగురు ఐదుగురు వచ్చి అక్కడ కూర్చొని హెచ్సిఏ నేను వెళ్తా అంటే నడవదు ఇక్కడ. నేను హెచ్సిఏ మెంబర్ని. హెచ్సిఏలో ఉన్న పెద్దలందరూ ఎవరైతే నన్ను కామెంట్ చేసారో వాళ్ళ పక్కన నిల్చొని ఫోటో దిగిన చూడండి ఫోటో. హెచ్సిఏలో ఉన్న సీనియర్లందరూ, ఆ రోజున ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ నిల్చొని దిగిన ఫోటో ఇది. హెచ్సిఏలో నేను కప్పు గెలిచినప్పుడు, మెదక్ కాంగ్రెస్ కప్పు గెలిచినప్పుడు మా టీం దొగిన ఫోటో ఇది. కపిల్ దేవ్ గారు, లక్ష్మణ్ గారు, ఆ రోజున్న పెద్దలందరూ కూడా వాళ్ళ సమక్షంలో నేను దిగిన ఫోటో అది. మీ హెచ్సిఏ ఆఫీస్లో, మీ కాదు మన హెచ్సిఏ ఆఫీస్లో దిగిన ఫోటో, మీరు చేసిన ఈవెంట్లో ఉన్న ఫోటో ఇది. హరీశ్రావు గారు కప్పు ఇచ్చిన ఫోటో ఉండాలి. నేను రన్నర్అప్ అయినప్పుడు నాకు ఫోటో వచ్చింది, నాకు కప్పు రన్నర్అప్ ఫోటో మెదక్ మ్యావరిక్స్కి రన్నర్అప్ ఫోటో ఇది. మీకు పప్పెట్లను పిలిపించుకొని పప్పెట్లతో షూ రన్ చేసే అవకాశం ఉన్నదేమో మీకు, మీ ఆలోచన అవి నడవనివ్వం. ఎవరైతే ఇక్కడ కూర్చున్న చూడండి, ఒక్కొక్కరు జమ్ము లాంటి క్యాండిడేట్ వెతికి నమ్మచ్చ దొరకదు వీళ్ళకి. మీ ప్యానెల్ కోసం నేను కామెంట్ చేయను, ఎందుకంటే ఓడిపోయే ప్యానెల్ నేను మాట్లాడేది ఏముంటుంది అక్కడ. ఓడిపోయే ప్యానెల్ కోసం నేను మాట్లాడేది, కానీ ఇప్పుడు కూడా మీరు పప్పెట్లాగా షూ రన్ చేయాలనుకుంటే ఈవెన్ ప్రెస్ మీట్ పెట్టని చేత కానీ దబ్దమ్మలని ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి ఎన్నికల నుంచి మీరు రన్ చేయాలనుకుంటే ఎట్లా వీలైతుంది? ఇక్కడ కూర్చున్న పెద్ద మనుషుల పేర్లు నేను తీసుకోను. వాళ్ళకేం అవసరం? మీరు ఇన్సైడర్లు కాదు, మీ ఇద్దరు కోర్టు లేదు. మీరు ఎట్లా నిల్చున్నారు ఇక్కడ ప్రెస్ మీట్లో? హెచ్సిఏ ఎలక్షన్లో మీరు అవుట్సైడర్స్, హెచ్సిఏ ఇన్సైడర్లో మీరు అవుట్సైడర్స్. మీ ఇద్దరు, మీకేం సంబంధం? మీ కోర్టు లేదు, మీరు ఎందుకున్నారు ఇక్కడ? అంటే మీరు నిల్చోబెట్టిన క్యాండిడేట్ల మీద మీకు నమ్మకం లేదా? వాళ్ళకి చేత కదా? లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి ఇప్పటి రోజులు ఇన్ని రోజులు ఎట్లయితే పప్పెట్లాగా షో నడపాలనుకున్నారో ఒక నలుగురు ఐదుగురు మళ్ళీ నడపాలనుకుంటున్నారు. ఆ షో నడవదు. తెలంగాణ సమాజం మేల్కొంది ఎప్పుడో, వాళ్ళని వాళ్ళు ఏలుకునే శక్తి వాళ్ళకి వచ్చింది. ఖచ్చితంగా హెచ్సిఏని కూడా, ఖచ్చితంగా హెచ్సిఏని కూడా కన్ఫామ్గా ఇప్పుడు జరుగుతున్న అవినీతి కానీ అక్రమాలు కానీ అన్నీ కూడా తీసేసి మంచి పాలన హెచ్సిఏలకు ఇస్తాం.